గొల్లచల్ల గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ 7-8-9 తారీఖు నిర్వహించబోతున్నారు. మెమోరియల్ ద్వారా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి గ్రామాలలో కబడ్డీ కానీ క్రికెట్ వాలీబాల్ దుస్తులు పంపిణీ కానీ వాళ్లకు చూసినంత సాయం మనం చేస్తూనే ఉన్నాము. ఇలాంటి ఇంకా క్రీడలు ముందుకు సాగాలని నా వంతుగా నేను ప్రతి ఒక్కరు సాయం చేస్తున్నాను. దీన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. గొల్లచల్ల గ్రామంలో టీచర్ ఉపాధ్యాయులు సోమిరెడ్డి సారు జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమార్తె కొడకండ్ల స్వాతి గారు ఈ 2వ బహుమతి అందజేశారు. వారికి కూడా మా కబడ్డీ కమిటీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు. 3వ బహుమతి సార్ గారు, వారు మేనల్లుడు పరిపూర్ణచారి గారు, వారు ఖమ్మం వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. 4వ బహుమతి గారు, మన ఇక్కడ గణ్యతండ వారు, వారు మాకు 4వ ప్రైజ్ అందజేశారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. 5వ బహుమతి కమిటీ ఆర్గనైజర్ తరపు ద్వారా మేమే వారికి ప్రైజ్ మనీ 5వ బహుమతి అందజేస్తున్నాము. 6వ బహుమతి యాదల్ల కుట్టుస్వామి జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారుడు యాదల్ల సాయిబాబా టీచర్ గారు అందజేశారు. వారికి కూడా మాకు ప్రత్యేకంగా మా కబడ్డీ కమిటీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ గొల్లచల్ల గ్రామంలో ఆంధ్ర తెలంగాణ స్థాయి కబడ్డీ టోర్నమెంట్కు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించారు. అందించిన వారు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా కమిటీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే 7-8 తేదీలలో ఈ టోర్నమెంట్ ప్రతి ఒక్కరు అందరూ ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని, ఎలాంటి విభేదాలు రాకుండా సంతోషంగా ఈ టోర్నమెంట్ నడపాలని. ఇంకోటి ఏంటంటే, ఈ టోర్నమెంట్ ఎక్కడ కూడా టోర్నమెంట్ నడపట్లేదు. క్రీడలు అనేటి ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, అలా వెలుగు తీయడానికే మేము ఆ ఉద్దేశంతోనే ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. మాకు కూడా గొల్లచల్ల నుంచి గ్రామ పెద్దలు చాలామంది